నలుగురు బిడ్డలే పెళ్ళిళ్ళైనాయిగో మోకాళ్ళేసలో మా ఆయన ఇంటి పట్టునే ఉన్నాడు శాతగాక ఆయన నడుపుతున్నాడు ఏం లక్ష్యం వస్తుంది ఏం రాలేదు అప్పుడు వచ్చింది 51 అప్పుడైంది సర్కార్ నుంచి ఇప్పుడైతే మాకు ఏం సాయం లేదు ఇప్పుడైతే ఏం లేదు మాకు భూమి లేదు ఏం లేదు దీని మీదే బతుకుతున్నాము ఇక కొంచెం అంతా అప్పుడు ఇల్లు జాగ దొరికింది ఆ ఇల్లు జాగ మీదనే ఉన్నాము ఇక కట్టుకొని ఆయన చేత కాకుంటున్నాడు ఇక అట్లనే ఉన్నాము ఏం పనులు లేవు ఆయన ఇక ఉన్న వాళ్ళకు ఉన్నది లేని వాళ్ళకి లేనే లేదు సార్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రాజకీయ బేరం ఎట్టుంది రాజకీయం మా మనసులం కొట్టి పబ్లిక్ కొట్టి పబ్లికే పెడతారు తన ఇంట్లోకి వెళ్ళి ఇస్తే వ్యవసాయం తీసి మరి పబ్లిక్ పబ్లికే పెడతారు ఎట్లా మరి ఇప్పుడు గాలి ఎటు మళ్తుందంటూ ఎక్కడ మారుతుంది అందా ఎంత చేసినా వ్యవసాయం వేస్టే రాజకీయం మనకి కొట్టి మనకే పెడతారు వ్యవసాయం చేస్తే మంచి రైతు బంధు రైతు ఎవరికి పడుతున్నాయి పడేటోనికి పడుతున్నాయి ఏం పడుతున్నది సంగారెడ్డి రాబోయే రోజుల్లో గాలి దేనికి ఉంది జోరు ఏమో తెలియదు ఏ పార్టీకి ఉంది ఏమో తెలియదు ఏం నడుస్తుంది మీ ఊరు బాగుపడదా మీ మండలం బాగుపడదా ఏం బాగుపడదు ఏం బాగుపడలేదు మా మండలం బాగుపడలేదు ఏం బాగలేదు లీడర్లు రెండు ఎవరెవరు ఉంటారు వాళ్ళ వెంట ఉండి రాజకీయం చేసిన వాళ్ళకే రైతు బంధు అది ఇది వాళ్ళకే మేలు జరుగుతుంది మాయాసెట్టి వెంటబడ్డ తరగతులలోకి ఏం జరుగుతున్నది రామా రామా వీళ్ళు పాతాళం పోతున్నారు మరి పాతాళం పోతున్నాం మరి ఇంటర్ దాకా మరి వాళ్ళే కొండపైకి ఉద్యోగాలు భార్య భర్తలకు ఉద్యోగాలు ఉండి కూడా వాళ్ళే రైతు బంధు రాసుకుంటున్నారు వాళ్ళకే మేలు జరుగుతుంది ఇప్పుడు నేను ఎంటి వస్తే నాకే మేలు చేస్తావు కానీ ఇంకోనికి మేలు చేస్తున్నావా ఎవరికి చేస్తలేదు అట్లుంది అదే ఉన్నది మరి ఏం కోరుకుంటారు జనాలు ఇక ఏం జనాలు ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటారో తెలియదు ఎలక్షన్ దగ్గరికి వస్తే అదే ఏముంది రేపో మాపో ఇక అదే మరి రేపో మాపో వచ్చింది అనుకో మేల్కి అవుతారు అందరూ కొంచెం గాలి సుమారు ఎట్టుకొడుతుంది గాలికి ఎట్టుకొడుతున్నది అంటే ఇక తర్వాత పువ్వా లేకపోతే కారా లేకపోతే ఇంకేదన్నా కారు ఏమో కారు వచ్చేది సారి నమ్మకం లేదు అంతేనా అంతే పోతుంది కాంగ్రెస్ వస్తుంది అంతేనా అంతే కాంగ్రెస్ వస్తుంది పక్క మారిందా బతుకు ఏం బతుకు ఇది నా కొడుకు అబ్బేసి పర్లేదు ఇక అదనప్పుడు కూడా ఇట్లా గాలి ఎట్టుంది రాజకీయ గాలి ఎట్టుంది రాజకీయ గాలి అంటున్నంటే అన్ని పెరిగిపోయిన ధరలు ఇక ఇతర కేసీఆర్ 10 రూపాయలు వచ్చేది 20 రూపాయలు తప్పిస్తారు నూట 50 రూపాయలు కిలో అండి ఇప్పుడు 100 50 అంట 100 రూపాయలు మరి ఏమనుకుంటున్నారు మీ ఊరోళ్ళు నీ దోస్తులు ఈసారి మరి గెలిపిద్దాము చేస్తాయి ఎట్టటా ఇది చేయి అమ్మో అమ్మ కోయ్యా మాతో చెయ్యే చూపిస్తుందిగా చెయ్యి పక్క పక్క చెయ్యి